ఇవాళ మనము నెంబర్ వన్ అంటే 1వ తారీఖు నాడు పుట్టిన వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు ఏ దారిలో వెళ్తారు, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనే విషయాల మీద మాట్లాడుకుందాం. నెంబర్ వన్ అంటే బర్త్ నెంబర్ వన్ కిందకి తీసుకుందాము. బర్త్ నెంబర్ వన్ అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు, ఏ నెలలో అయినా, ఏ మంత్లో అయినా కానీ ఫస్ట్ 10th, 19th, 28th డేట్స్ను పుట్టిన వాళ్ళందరూ కూడా బర్త్ నెంబర్ వన్ కిందకి వస్తారు. ఎందుకంటే 10th అనుకోండి 1+0 1 అవుతుంది, 19th అనుకోండి 1+9 అగైన్ 10 అవుతుంది, 1+0 1 అవుతుంది. సో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే 2 నెంబర్స్ని సింగిల్ నెంబర్గా 1 వస్తుంది. కాబట్టి ఈ సిరీస్ అంతా కూడా బర్త్ నెంబర్ వన్ కిందకి తీసుకుంటామన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే రూలింగ్ ప్లానెట్ వచ్చేసి సన్ అన్నమాట, అంటే సూర్యుడు. చాలా డిసిప్లైన్డ్గా ఉండాలనుకుంటారు, టైంకి రెడీ అవ్వాలి, టైంకి వెళ్ళాలి అనే ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. అండ్ ఫ్రెండ్స్లలో కూడా చూసుకుంటే వీళ్ళు కమాండింగ్ పొజిషన్లో ఉంటారు. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళ కమాండింగ్ యాటిట్యూడ్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే వీళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళు చెప్తే బాగుంటుంది, వీళ్ళు ఎలా చెప్తే అలా విందాము అనే ఆలోచనలో వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు. చాలా ఆన్సర్స్ చెప్పడంలో చాలా ఫాస్ట్గా, నేర్పరిగా చెప్తారు. అంటే అవతలి వాళ్ళు హర్ట్ అవుతారా లేదా అనేది ఆలోచించరు. సాధారణంగా వీళ్ళు ఆన్సర్ చెప్పినప్పుడు కూడా అవతలి వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉండదు. అంటే అవాక్ అవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఏంటి ఇలా అనేసారు అనేది ముందు ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళందరి మాత్రం చాలా కరెక్ట్గా మాట్లాడతారన్నమాట. లీడింగ్ పొజిషన్స్లో ఉంటారు. అంటే ఎక్కువ ఇప్పుడు మీరు వాళ్ళ కింద జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే కంపెనీ సీఈఓస్ కానీ పెద్ద పొజిషన్స్లో జాబ్స్ ఉంటాయన్నమాట వీళ్ళకి. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేసే అవకాశం వీళ్ళకి బాగా ఉంది. అంటే వీళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం కనుక ట్రై చేస్తే తప్పకుండా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందన్నమాట. అంటే చదవడం బాగా చదువుతారు కదా, అండ్ అర్థం చేసుకోవడం కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఒక క్వశ్చన్స్ అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ని కూడా ఫాస్ట్గా అర్థం చేసుకొని ఆన్సర్ క్విక్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశం వీళ్ళకు ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కూడా తొందరగానే వరిస్తాయి వీళ్ళని. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ పొజిషన్లో ఉన్నా కూడా నెంబర్ వన్ పొజిషన్ రావాలి అనుకుంటారో దానికోసం చాలా కష్టపడతారు. సో తప్పకుండా నెంబర్ వన్ పొజిషన్ అనేది వీళ్ళని వరిస్తుందన్నమాట. ఇంకొకటి, ఎంత యాక్టివ్గా అయితే ఉంటారో కొద్దిగా ఎక్కడో ఒక చోట బద్ధకం అనేది ఉంటుందన్నమాట, చేద్దాంలే అనేది ఉంటుంది. కాకపోతే ఆ చిన్న బద్ధకం కూడా వదిలేస్తే వీళ్ళ లైఫ్లో తొందరగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, చాలా క్రియేటివ్గా ఉంటారు, ఇన్నోవేటివ్గా ఉంటారు. ఏదైనా కొత్తగా చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా చిన్న పిల్లల్ని 1 నెంబర్లో పుట్టిన వాళ్ళని చూస్తే కూడా గిఫ్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎక్కడికైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ గిఫ్ట్ని చాలా నీట్గా ప్యాక్ చేసుకుని వెళ్తారన్నమాట. అంటే ప్రెజెంటేషన్ అనేది బాగుండాలి అని చెప్పి అనుకుంటారు. వీళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా బాగా ఇస్తారు. అందుకనే హై పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కింద ఉన్న వాళ్ళతో ఆ వర్క్ని సక్రమంగా చేయించగలుగుతారు. ఓకేనా? ఇంకోటి, వీళ్ళు ఎక్కువగా కలర్స్ వచ్చే వరకల్లా వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తే చాలా మంచిదన్నమాట. న్యూమరాలజీలో బ్లాక్ అసలు నేను వాడద్దని చెప్తాను. సో వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయాలి. అండ్ లైట్ కలర్స్ ఏమన్నా అంటే వీట్ కలర్స్ అంటే గోధుమ రంగు, లైట్ ఎల్లో షేడ్స్, డార్క్ ఎల్లో అయినా కూడా పర్వాలేదు, ఎల్లో షేడ్స్, ఆరెంజ్ షేడ్స్, లైట్గా రెడ్ కలర్ మరీ డార్క్ రెడ్ కాకుండా రెడ్ కలర్స్, మెరూన్స్ ఏవైనా కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. ఒక బ్లాక్ ఒకటి యూజ్ చేయకుండా ఉండాలి. అండ్ ఈ వీళ్ళు కరెక్ట్గా ఉపాసించాలి అంటే మాత్రం ఆదిత్య హృదయం కంపల్సరీ రోజు చదివితే మాత్రం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సూర్యాష్టకం కూడా బాగా కలిసి వస్తుంది. అండ్ వీళ్ళు ఏ వర్క్ చేసినా కూడా సండే, మండే, థర్స్డేస్ వీళ్ళు బాగా కలిసి వస్తాయండి. సాటర్డే ఒకటి అవాయిడ్ చేస్తే మంచిది.
అయితే ఇది విధంగా మనం చెప్పుకోవాలి అంటే ఒకటే సెంటెన్స్ లో వన్ నెంబర్ వాళ్ళు చాలా క్రియేటివ్ ఇన్నోవేటివ్ చాలా పర్స్పెక్టివ్ డిసిప్లిన్డ్ బట్ కొంచెం ఆ బద్ధకం వదిలేస్తే ఇంకా బాగా పైకి వస్తారు వీళ్ళకి తొందరగా యూనివర్స్ తో కూడా తొందరగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే సన్ నెంబర్ కదా యూనివర్స్ తో కూడా తొందరగా కనెక్ట్ అవుతారు నాకు ఇది కావాలి నాకు ఇది చేయాలి కనెక్ట్ అవడం ఎట్లా అనేది మనం ఫర్దర్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్దాం ఇంతకుముందు మనం చేసిన యూనివర్సల్ లాస్ వీడియోస్ చూస్తుంటే ఎలా కనెక్ట్ అవ్వాలనేది మనకి బాగా తెలుస్తుంది సో వీళ్ళు తొందరగా యూనివర్స్కి కూడా కనెక్ట్ అవుతారు ఆల్ ది బెస్ట్ టు ద పర్సన్స్ హూ హ్యావ్ బార్న్ ఆన్ వన్ డేట్